ఈ దినం మన ధ్యానాంశం ఎవరికి విముఖులుగా ఉండమని బైబిల్ చెబుతుంది. బైబిల్ను సరిగా చదవకపోతే, సరిగా అర్థం చేసుకోకపోతే చాలా సమస్యలు. శక్యమైతే అందరితో సమాధానంగా ఉండమని చెప్పినటువంటి బైబిల్ గ్రంథం ఒక జాబితా ఇచ్చి వీరికి విముఖుడవై ఉండుము అని పౌలు తిమోతికి రాశాడు. అంటే వీరితో సమాధానంగా ఉండడం చాలా కష్టం, అందుకొరకే అందరితో సమాధానంగా ఉండమని చెబుతూనే అయితే శక్యమైతే అన్నాడు. దానికి తిమోతికి రాస్తూ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్నికి ఆయన ఏం చెప్తాడంటే, లిస్ట్ ఇచ్చి ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము అన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని ఆశీర్వాదం చూడాలంటే, ఆత్మీయ అభివృద్ధి చూడాలంటే బైబిల్ ఏం చెబుతుందో అది చేయాలి. కాబట్టి ఈ దినం ఎట్టి వారికి మనము విముఖులుగా ఉండాలి అన్న విషయం తెలుసుకొని ఆ ప్రకారం మనము జీవిస్తే ఒక ఆశీర్వాదం. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ పరిశుద్ధ లేఖనంలో మీరు మా కొరకు వ్రాయించినటువంటి, మేము ఈ లోకంలో నెమ్మదిగా సుఖముగా బ్రతకడానికి మీరు వ్రాయించిన ప్రతి లేఖనం కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు చేయమన్నవి చేసినప్పుడు, మీరు చేయొద్దు అన్నవి మానివేసినప్పుడు మా జీవితాల్లో మేము గొప్ప ఆశీర్వాదం చూడగలం. ఎవరికి విముఖుడై ఉండాలని మీ గ్రంథం చెబుతుందో అది అర్థం చేసుకొని అట్టి వారికి మేము విముఖులుగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3:1-5 19 రకాల మనుష్యులను గురించి ఆయన ప్రస్తావించాడు. ఇది మళ్ళీ మళ్ళీ మనం వినాలి, మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని మన జీవితంలో పాటిస్తూనే ఉండాలి. పాత మెసేజ్ అయినా సరే మళ్ళీ మనం వినాలి, మళ్ళీ పరిశీలన చేసుకోవాలి. అందుకే దేవుడు పలుమార్లు ఒక మెసేజ్తో నీతో మాట్లాడుతున్నాడంటే ఇంకా నువ్వు సరి చేసుకోలేదేమో అని పరిశీలించుకోవాలి. బైబిల్ ఫౌండేషన్ విశ్వాసులు దేవుని వాక్యం కంఠాపాఠం చేయాలని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఎవరికి విముఖుడై ఉండాలో నీకు తెలియకపోతే నువ్వు ఎట్లా జీవించగలవు? అసలు ఆ 19 రకాల మనుషుల్ని ఒకసారి చదివితే గుర్తుపెట్టుకోవడానికి కుదరదు. ఆ 19 రకాల మనుషుల్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకొని అట్టివారు చుట్టూ నువ్వు ఉండకుండా జాగ్రత్తగా నువ్వు బ్రతికినప్పుడు నీవు ఆత్మీయంగా చక్కగా బ్రతకగలుగుతావు. కాబట్టి ఈ 1-5 కంఠాపాఠం చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇట్టి వారితో మనం కలిసి ఉన్నట్టయితే మనం దేవుని దీవెనలు పొందడం చాలా కష్టం. 3వ అధ్యాయం తిమోతికి చాలా పర్సనల్ థింగ్స్ రాశాడు పౌలు. నేను స్టడీ చేశాను, ఆయన రాసిన పత్రికలన్నింటిలో కూడా ఆయన చాలా పత్రికలు రాశాడు, చాలా సంఘాలకు రాశాడు. కానీ ప్రత్యేకంగా తిమోతికి రాసినప్పుడు ఆయన తన ఆత్మీయ బిడ్డ ఏమో, అందుకని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇంటిమసీ విషయాలు ఆయనతో మాట్లాడినట్టుగా మనం గ్రహించవచ్చు. అంటే చాలా ఆప్తులుగా మనం కూడా అన్ని విషయాలు అందరితో మాట్లాడాం, మనకు బాగా ఆప్తులుగా ఉన్న వాళ్ళతో మాట్లాడతాం. అలాగే పౌలు తిమోతికి 2వసారి రాసినప్పుడు పత్రిక
ఆయనకు ఒక హెచ్చరిక చేస్తూ ఈ 19 మంది లిస్ట్ చెప్పాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. అపాయకరమైన కాలములు మనం చూస్తున్నాం ఇప్పుడు, అపాయకరమైనటువంటి కాలములు. ఇక్కడ 19 మంది లిస్టు, మనకు డౌట్ రావచ్చు ఇంతమందిని ఎట్లా మనం కంఠపాఠం చేయడమని. మనం ఒక వాక్యం కంఠపాఠం చేయాలంటే మనకు సులభమైన రీతిలో ఆ యొక్క వాక్యాన్ని విభజించాలి. ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది 19 టక 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 చెప్పడం చాలా కష్టం. అయితే ఈ 19 మీకు ఏ విధంగా వీలైతే అలాగ. నేనైతే నలుగురిని పార్ట్స్గా చేసుకున్నాను. అంటే 4 నాళ్ళ 16, మిగిలిన 3 లాస్ట్లో. ఒకవేళ మీకు కష్టమైతే 3 డివైడ్ చేసుకోవచ్చు, చివరివి కంఠపాఠం చేయొచ్చు. ఏది ఏమైనా దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. నా హృదయంలో ఈ వాక్యం ఉంది కాబట్టి ఈ 19 తప్పక ప్రతిరోజు కలుస్తాను. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఇప్పుడు వీళ్ళే. అయితే మనము జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. సో నేను 4 అని చెప్పాను, కంఠపాఠం చేయడానికి సులువుగా. ఈ 4 మొదట వచ్చి స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారు. మనం చూసినట్టయితే ప్రపంచమంతా కూడా ఈ మనుషులు చాలామంది ఎక్కడ చూసినా స్వార్థప్రియులు ఎక్కువైపోతున్నారు. అంటే అంత్య దినాలు సమీపించే కొలది పౌలు ఏం చెప్తున్నాడంటే తిమోతికి, ఈ క్యారెక్టర్స్, ఈ క్యాటగిరీస్ చాలా పెరిగిపోతాయి అంటూ ఉన్నాడు. మనం చూసినట్టయితే ఈ క్యాటగిరీస్ ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ కింద మనం చూస్తే, ప్రతి 10 ఇయర్స్కి లేకపోతే ప్రతి 5 ఇయర్స్కి లేకపోతే ప్రతి ఇయర్కి, ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు కూడా వీళ్ళు పెరిగిపోతున్నారు. స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారు. గమనించండి, ఈ వాక్యంలో ఈ లిస్టులో మనం లేకుండా జాగ్రత్త పడాలి. మొదట నీవే ఆ లిస్టులో ఉన్నావనుకో, నువ్వు అవుట్. కాబట్టి నువ్వు ఆ లిస్టులో ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిశీలించుకోవాలి. నాలో స్వార్థప్రియత్వం ఎక్కువైపోయిందా? నాలో ధనాపేక్ష ఎక్కువవుతోందా? నేను ఎక్కువ బింకంలాడుతున్నానా? అహంకారం నాలో ఉందా అని పరిశీలించుకోవాలి. ఇవి లోకంలో పెరిగిపోతున్నాయి. నువ్వు ఎక్కడ చూసినా ఏమి చేసినా మనిషి స్వార్థంతోనే చేస్తున్నాడు. ఒక ఫ్రెండ్షిప్ చేసినా, వ్యాపారం చేసినా, ఏ యొక్క సమస్యలో మనిషి జోక్యం చేసుకున్నా ఏదో ఒక స్వార్థం, ధనాపేక్ష. ఇది లేకుండా మనిషి బ్రతకలేకపోతున్నాడు. ఒక్కొక్కటి మనం వివరించాల్సిన అక్కర్లేదు. ఈ లిస్టు మనకు మనలో లేకుండా చూడాలి. బింకమ్లాడువారు అంటే ఏమి చేత కాకపోయినా ఏదేదో నాకంతా తెలుసు అని చెప్పుకునేటువంటి వాడు చాలామంది. ఈ రకరకాల విషయాలు అసలు వాళ్ళకి బైబిల్లో తెలియదు. నాకు తెలిసి బైబిల్లో 10 చెప్పగలిగిన వారు, 12 శిష్యుల పేర్లు చెప్పగలిగిన వాళ్ళు, 12 చెప్పగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. అసలు 66 వరుసగా చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు వాక్యం బాగా తెలుసని, గొప్ప ప్రసంగికులని కొంతమంది బింకములాడితే అసలు ఏమీ తెలియదు మనకు. మనకేమైనా తెలుసు అనుకుంటే ఇంకా తెలియంది ఎక్కువ ఉంది అని గ్రహించుకునేటువంటి మనస్తత్వం మనకు ఉండాలి. కాబట్టి బింకములాడేటువంటి స్వభావం పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేదు. అహంకారులు 4, 4. రెండవ లిస్టు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఈ గుంపు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ తిట్టుకునేటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. యూట్యూబ్లో కానీ సమాజంలో కానీ దూషకులు, వారిని వీళ్ళు తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులు అంటే గౌరవమే లేదు, విధేయత లేదు,
అమెరికాలో నేను ఒక ఇంటికి విజిటర్గా తీసుకెళ్ళారు నన్ను. ఆ ఇంట్లో నేను నా భార్య జస్ట్ భోజనానికి పిలిచారు. వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, తల్లి కుమారునితో ఒక బానిస మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది, ఆ కుమారుడు తల్లితో ఒక బానిసతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా ఈమె భయపడుతూ భయపడుతూ మాట్లాడుతుంది, ఆ అబ్బాయి ఏమో చాలా నెగ్లెక్ట్గా సమాధానం చెప్తున్నాడు. ఆశ్చర్యపోయాను. వాక్యం సత్యం, తల్లిదండ్రులకు అవిధేయులు పెరిగిపోతున్నారు. కానీ ఒక విషయం తెలుసా, ప్రతిదానికి అంతముంది. తల్లిదండ్రులకు అవిధేయులు దీవించబడరు, వాళ్ళు నష్టపోతారు. కృతజ్ఞత లేనివారు, దేవుడు ఎన్నో మేళ్ళు చేసింటాడు గమనించండి, ఆ మేళ్ళు ఎవ్వరు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు లేరు. ఏదైనా కష్టం ఉంటే దాన్ని గురించి మాట్లాడుతూ, దాన్ని గురించి దేవుని దగ్గర పోరాడుతూ, దాన్ని గురించి ఓని కేకలేసేవాళ్ళు ఉన్నారు. అసలు కృతజ్ఞతతో నీ ప్రార్థన మొదలు పెట్టాలి. కృతజ్ఞత లేని ప్రార్థన ఫలించదు, అది సాగదు. అందుకనే పౌలు కొలొస్సీయులకు రాస్తూ అన్నాడు, ప్రార్థన యందు నిలకడగలిగిన వారే కృతజ్ఞత కలిగి ఉండమని చెప్పాడు. కాబట్టి కృతజ్ఞత లేనివారు పెరిగిపోతున్నారు. రెండవ లిస్టులో అంటే మనం నేర్చుకోవడానికి వీలుగా నలుగురు దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇంకా మూడవ భాగం, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. మన తెలుగు భాషలో చాలా రైమింగ్ కుదురుతుంది కాబట్టి అన్నీ ఆతో స్టార్ట్ అయిపోయినాయి. ఐదు ఉన్నాయి, ఐదు ఆతో స్టార్ట్ అయ్యాయి. మనం అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ మనకు అర్థమవుతాయి. కానీ అజితేంద్రియులు అంటే ఏంటంటే, అనురాగరహితులు అంటే బంధ ప్రేమ బంధాలు ఏం లేవు. చెల్లెళ్ళన్నా అక్కలన్నా అనురాగం అనేది పోయింది, అంత్య దినాల్లో పోతుందని చెప్పాడు, వెళ్ళిపోయింది. అది మనం చూస్తున్నాం. అతి ద్వేషులు, ద్వేషం అంతా ఇంత కాదు, చాలా అతి ద్వేషం. అపవాదకులు, అజితేంద్రులు అంటే దేన్నైనా ఒక కోరికను జయించలేనటువంటి వారు. ఇంద్రియం, పంచ ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను జయించలేని వారిని అజితేంద్రియులు అన్న పదం తెలుగులో వాడుతారు. కాబట్టి అజితేంద్రియులు దేన్ని తట్టుకోలేని వాడు. ఆన్లైన్లో చూస్తూనే ఆర్డర్ చేసేయాలి అంతే. అది కావాలనుకుంటే కావాలా, దానికోసం ప్రయాసపడ్డం, అది మంచిదా చెడ్డదా అనేది కాదు. కాబట్టి మనుషులు అజితేంద్రియులు ఎక్కువైపోయారు. అనుకున్నది దొరకకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అమెరికాలో, ఎందుకంటే అజితేంద్రియులు ఓర్చుకునే శక్తి లేదు. నెక్స్ట్, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు. ఇదొక లిస్టు. క్రూరులు, చాలా క్రూరం అంటే మనం చూస్తూ ఉంటాం, దాని గురించి మనం చెప్పకర్లే. సజ్జన ద్వేషులు, ఎవరైనా మంచి మాటలు చెప్తే వారిని ద్వేషిస్తారు. ఆయన ఎప్పుడూ వాక్యాలు కంఠపాఠం చేయాలని నన్ను ద్వేషించే వాళ్ళు చాలా ఉన్నారు. ఎప్పుడు చూసినా ఆయనకు వాక్యాలే అంటారు. నేనేం ఆశ్చర్యపోను, ఎందుకంటే అంత్య దినాల్లో సజ్జన ద్వేషులు ఉంటారని చెప్తుంది. కాబట్టి సజ్జనంగా అంటే దేవుని వాక్య ప్రకారం ఎవరైనా జీవిస్తే వారిని ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఎవరైనా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఉండి నిన్ను ఎవరైనా ఎక్కువ ద్వేషిస్తూ ఉంటే నువ్వు సంతోషించవచ్చు, ఎందుకంటే వాక్యము నెరవేరుతూ ఉంది. ద్రోహులు అంటే మేలు చేసిన వాళ్ళకి కీడు చేసేటువంటి వాళ్ళు. ఇంకా మూర్ఖులు అంటే వాళ్ళు చెప్పిందే చేయాలనుకునేవాడు, వేరే మాట వినరు, పెరిగిపోతున్నారు. మూర్ఖులైపోయి తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, పాస్టర్ చెప్పిన మాట వినరు, మూర్ఖులు పెరిగిపోతున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇంకా చివరిగా చివరిలో మూడు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలి వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉందరు. కాబట్టి ఈ లిస్టు
ఇది ముఖ్యంగా దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుడంటే ప్రేమ ఉంది. సంఘానికి వచ్చే ప్రతివారు అసలు యేసుప్రభు అంటే ప్రేమ చాలామందికి ఉంటుంది, మనకే కాదు అన్యులకు కూడా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, నువ్వు అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తూ ఇంకా ఏదైనా ఎక్కువ ప్రేమిస్తున్నావా? నిజమే, చాలామంది విశ్వాసులు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని కంటే ఎక్కువగా వాట్సప్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఫేస్బుక్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పనికిరాని సహవాసాలు ప్రేమించే వాళ్ళు. వాళ్ళకి దేవుడు అంటే ప్రేమే, అందుకని చెప్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు మాకు దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయని. కానీ ఒక్కటి, నీకు ఎలాంటి భయభక్తులు ఎలాంటి ప్రేమ కావాలంటే, ఆ ప్రేమ కంటే నువ్వు దేన్ని, ఏ విషయాన్ని, ఏ వ్యవస్థను నువ్వు ఎక్కువగా ప్రేమించుకోవద్దు. ఒకసారి పరిశీలన చేసుకుంటే ఈనాటి విశ్వాసులు వారు దేవుని కంటే ఎక్కువగా దేన్నో ఒకదాన్ని ప్రేమించినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే బైబిల్ చెప్తుంది అలాగా, వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మీడియాతో గడిపినంత సమయము దేవునితో గడిపే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుడంటే ప్రేమే వాళ్ళకు, కానీ దేవుని కంటే ఎక్కువ ప్రేమ వేరే విషయాలు వాళ్ళు పెరిగిపోతున్నారు. పైకి భక్తి గల వారే వలే, అంటే అది మన ఇండియాలో చాలా ఎక్కువ. ఫారిన్లో ఏంటంటే వాడు భక్తుడు అంటే భక్తుడుగా ఉంటాడు, లేకపోతే దాని గురించి పట్టించుకోవాడు, చెప్పేస్తాడు ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్ అని చెప్తాడు, ఐఎమ్ నాట్ ఏ బిలీవర్ అని చెప్తాడు. కానీ మన దేశంలో ఏంటంటే పైకి భక్తిగా అందరూ కూడా కనిపిస్తారు, అయితే దాని శక్తిని ఆశ్రయించడు. పాస్టర్లు కనిపిస్తే ఆత్మీయ భాష మాట్లాడతారు, ప్రైజ్ లార్డ్ అంటారు, కానీ వాళ్ళ పక్కన పోతేనే మళ్ళా లోకస్తులతో సహవాసం చేసినప్పుడు అవే మాటలు. కాబట్టి ఈ కేటగిరీస్ మీరు ఒకసారి కంఠపాఠం చేయండి. 5 వచనాలు, 19 రకాల మనుషులు, వీరికి నీవు విముఖుడవై బ్రతకాలి. ఈ లిస్టులో నువ్వు ఉండకుండా జాగ్రత్త పడాలి మొదట. ఆ తర్వాత ఈ లిస్టులో ఉన్న వారికి నువ్వు దూరంగా ఉండాలి, లేకపోతే అది ఏంటంటే కంటామినేషన్, అంటే మనుషులకి బాహ్య సంబంధమైనటువంటి వైరస్ అంటే చాలా భయపడిపోతారు. కరోనా వైరస్ అంటే అది ఎక్కడెక్కడ వస్తుందో అని భయపడి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు, లేకపోతే అది వచ్చిందని తెలిసిన తర్వాత దాన్ని, ఆ వైరస్ తగలకుండా జాగ్రత్త పడేవాళ్ళు తప్పక చాలామంది ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇగో ఈ 19 రకాల మనుషులు ఆత్మీయ వ్యతిరేకమైన వైరస్, ఈ వైరస్కు మీరు దూరంగా ఉండాలి, ఈ వైరస్కు విముఖుడుగా ఉండాలి. దాని దగ్గర పోయినారంటే, వారి దగ్గరతో సహవాసం చేసినారంటే అది తప్పక నీకు తగులుతుంది, మరి ఆత్మీయంగా చచ్చిపోతారు, ఆత్మీయంగా చనిపోతారు. కాబట్టి దేవుడు ఒక లిస్టు మనకిచ్చాడు, ఈ లిస్టు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విముఖుడవై ఉండవు, ఈ మాట తెలుగు భాషలో చాలా లోతైన అర్థం ఇచ్చేటువంటిది. విముఖుడు అంటే ఏంటంటే మన ముఖాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పుకోవటం. అభిముఖుడు అంటే మనకు ఎదురుగా ఉన్న విషయానికి నేరుగా పోవడం, అభిముఖమ ప్రయాణం. అయితే విముఖుడవై ఉండమంటే ఏంటంటే నేరుగా తలను పక్కకు తిప్పేసేయటం. అంటే వాళ్ళని చూస్తూనే మనం జాగ్రత్త పడి తప్పుకోవాలి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అక్కర్లేదు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని ద్వేషించమని నేను చెప్పట్లేదు, ప్రార్థన చేయాలి. అయితే విముఖులై ఉండాలి. ఈ విముఖుడై ఉండమంటే కరెక్ట్గా పొజిషన్ ఎలా ఉంటుందంటే, మామూలుగా చూస్తే మనం భార్యాభర్తలు కొట్లాడుకున్నప్పుడు ఒకరి ముఖాలు ఒకరు ఆ పక్కకి ఈ పక్కకి తిప్పుకొని ఉంటారు. అంటే అలాంటి సిచ్యుయేషన్ మనం కలిగి ఉండాలి. నేను ఒక ఫోటో చూశాను, భార్యాభర్తలు ఎలా కూర్చున్నారంటే ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళ ముఖాలు చూస్తున్నారు, పక్కనే కూర్చున్నారు కానీ
ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నారు. అది విముఖంగా కూర్చోవడం అంటే. కాబట్టి వీటికి మనం విముఖులై ఉండాలి. గమనించండి, ఈ 19 మందితో మనం సహవాసం చేస్తూ ఆ లిస్టులో మనం ఉంటూ ప్రభా నేను ఆత్మీయంగా ఎదగాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ప్రమోషన్ రావాలి, నాకు దీవెనలు కావాలి, నా రోగాలు పోవాలి అని ప్రార్థన చేస్తే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. అర్థం ఉందా? నీవు చైనాలో వుహాన్ అన్నటువంటి ప్రదేశంలో అది స్టార్ట్ అయింది కరోనా వైరస్ అనేది, నువ్వు నేరుగా వుహాన్లోకి పోయి ఆడ కూర్చొని చుట్టూ గాలి పీలుస్తూ ప్రభువా నాకు వైరస్ తగలకుండా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తే ఏమైనా అర్థం ఉందా? అసలు ఎవరు పోరనుకోండి, 100,000 రూపాయలు ఇస్తామని ఎవరు వుహాన్కి పోరు. కాబట్టి జాగ్రత్త పడాలి. మనం బాహ్య సంబంధమైనటువంటి కంటామినేషన్కి ఎంత భయపడతామో, ఎంత జాగ్రత్త పడతామో, ఈ 19 రకాల మనుషులకు కూడా మనం భయపడాలి, దూరంగా ఉండాలి. కాబట్టి వాక్యాన్ని ట్రెషర్ చేసుకోవాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. అలాంటి వాళ్ళు కనిపించిన వెంటనే ఓహో వాక్యంలో రాసుంది, వీరికి విముఖుడై ఉండాలి. కాబట్టి సాధ్యమైన త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఫోన్ నంబర్ ఇవ్వడం, మళ్ళీ వాళ్ళు కాల్ చేయడం, మళ్ళీ మాట్లాడడం, ఇవన్నీ కూడా అవసరం లేదు. ఒక వ్యక్తి ఈ లిస్టులో ఉన్నాడంటే ఆ వ్యక్తికి విముఖుడై ఉండాలంతే. కాబట్టి మనం వాక్యం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోకపోతే దేవుని ఆత్మీయతలో మనం ఎదగలేము. అసలు గుర్తు పెట్టుకోలేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ 19 లిస్టు నీకు తెలియకపోతే నువ్వు ఎట్లా గుర్తుపడతావు మనుషుల్ని? ఎట్లా నువ్వు విముఖుడవై ఉంటావు? కాబట్టి బైబిల్ ఏ ఏ విషయాలకి విముఖుడై ఉండమని చెప్పిందో అది తెలియకపోతే నువ్వు ఏం చేస్తావు? అలాగే పర్సనల్గా ఇంకొక లిస్టు, ఇంకొక రకమైనటువంటి ఇక్కడ జనరలైజ్ చేసి 2వ అధ్యాయం 16వ వచనంలో పౌలు తిమోతికి రాస్తూ అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కాబట్టి ఇది మనం పర్సనల్కి కూడా జాగ్రత్త పడాలి. వాళ్ళతో ఉండకూడదు, మనం మాట్లాడకూడదు. భక్తిహీనులైపోతారని బైబిల్ చెప్తారు. చాలామంది అనుకుంటారు ఎందుకు ఆత్మీయత దిగజారిపోతుందంటే ఇగో నువ్వు మాట్లాడుతుంటావు, లేకపోతే మాట్లాడే వాళ్ళతో నువ్వు కలుస్తూ ఉంటావు. బైబిల్ చెప్పేసింది ఆ యొక్క సత్యం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కాబట్టి నువ్వు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందంటే, బైబుల్ ఏం చెప్తుందంటే నీలో భక్తిహీనత పెరిగిపోతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. సాధారణంగా మనుషులు ఆరోగ్యానికి ఒకానొక టెస్ట్ ఏంటంటే హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు. అది సాధారణంగా 14-13 అలా ఉంటే అది నార్మల్. కాకపోతే కొంతమందికి 4-5 ఇంకా దానికి దిగజారి చచ్చిపోతారు అంతే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు మనకు అర్థం కావాలంటే నీ స్పిరిచువల్ స్టామినో ఇంత ఉండాల్సింది నువ్వు చేసే పనుల వలన, నువ్వు చేసే సహవాసాల వలన, నువ్వు మాట్లాడే మాటల వలన ఆ యొక్క స్టామినో, ఆ పవర్, ఆ భక్తి, ఆ స్థాయి దిగజారిపోతుందని పౌలు తిమోతికి రాశాడు. కాబట్టి మనం దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు వీళ్ళకి దూరంగా మనం ఉండాలి. సమాజంలో అందరూ చాలామంది ఇటువారే అట్లని సమాజాన్ని విడిచిపెట్టుకోమని చెప్పలేదు. జాగ్రత్తగా ఉండాలి, ఇది కంటామినేషన్. ఇప్పుడు ఏదో ఒక వైరస్ వచ్చింది, వైరస్ వచ్చిందని మనం దేశాలు వదిలిపెట్టిపోం, దానికి జాగ్రత్త తీసుకుంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, వాక్యాన్ని ట్రెషర్ చేయాలి. కాబట్టి బైబిల్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే విశ్వాసులు వాక్యం కంఠపాఠం చేసి హృదయంలో పెట్టుకొని
ఆ వాక్యం చేత హెచ్చరించబడుతూ దేవునికి అనుకూలంగా జీవించాలని ఈ టీవీ ప్రోగ్రాం చేస్తున్నాం. నేను ఒక గొప్ప ప్రసంగికుడని లేకపోతే అందరికంటే గొప్ప ప్రసంగం చేయాలని కాదు, నేను వాక్యం కంఠాపాఠం చేయడానికే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. కాబట్టి మీరు దాన్ని చేస్తే మాకు సంతోషం, ఎందుకంటే బైబిల్ చెబుతుంది ఆమోసు గ్రంథం 8:11 రాబో దినములందు దేశములో నేను క్షామమును పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత వచ్చు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. గమనించండి, ఒక క్షామం రాబోతుంది, ఒక క్షామం రాబోతుంది. ఆ యొక్క క్షామం ఎలాంటిది అంటే అన్నపానాల కొరకు వచ్చేటువంటి కరువు కాదు. క్షామం అంటే కరువు, అలాంటి కరువు కాదంట. ఆ కరువులు వచ్చినాయవన్నీ మనకు తెలుసు. అయితే మనము చూడని కరువు ఏంటంటే 12 కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. కాబట్టి వాక్యం కరువు అయిపోయేటువంటి రోజులు ఉన్నాయి మనకు బాగా తెలుసు. కరువు వచ్చినప్పుడు ఏసేపు ఏం చేశాడంటే ఆ కరువు కాలాన్ని తట్టుకోవడానికి పంట పండే సమయంలోనే ఆయన కొంత తీసిపెట్టాడు, ప్రిజర్వ్ చేశాడు. కాబట్టి కరువు కాలంలో వాళ్ళు బతికారు, ఐగుప్తులో ఉన్నవారిని బ్రతికించాడు, తన కుటుంబాన్ని బ్రతికించుకున్నాడు. ఐగుప్తు పైన ఆధారపడినటువంటి లేకపోతే ఐగుప్తు దేశంకి వచ్చిన వారందరినీ కూడా ఏసేపు బతికించాడు. కాబట్టి ఈ కరువు రాబోతుంది. ఏంటి? యెహోవా వాక్యం యొక్క కరువు. ఆ కరువు రాబోతుంది, దాని కొరకు నువ్వు ప్రిజర్వ్ చేసుకోవాలి, నీ హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. అయితే ఈ లిస్టు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రార్థించుకుందాం. దయగల ప్రభు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ హెచ్చరికలు, మీ మాటలు నెరవేరడం మేము చూస్తూ ఉన్నాం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలము. అవును ప్రభా, ప్రపంచమంతా భయపడిపోయేటువంటి ఇక వైరస్లో వచ్చేటువంటి కాలం, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి వైరస్ కలిగినటువంటి మనుష్యుల జాబితా తిమోతి పత్రికలో 19 జాబితా పెరిగిపోతోంది. ప్రభా, ఆ లక్షణాలు మాలో లేకుండా మాకు సహాయం చేయండి. అలాగే అలాంటి లక్షణాలు ఉన్నవారికి మేము విముఖులై వారి కొరకు ప్రార్థిస్తూ మేము జాగ్రత్తగా ఉండుటకు సహాయం చేయమని మనవి చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యముగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తములో మా ప్రభా వింటున్నటువంటి వారు కడగబడిన అనుభవం గలవారే. ఆయన ద్వారానే మనిషికి విమోచన అని, ఆయన వాక్యంలోనే మనిషికి జీవమని తెలుసుకునే కృప అనుగ్రహించండి. ఎలాంటి బలహీననైనా బలపరచడానికి మీ వాక్యము శక్తి కలిగినదని, ఎలాంటి భయాలైనా వెళ్ళగొట్టేదానికి మీ వాక్యము శక్తివంతమైందని, ఎలాంటి కష్టాన్నైనా సహింప చేయడానికి మీ వాక్యము శక్తివంతమైందని మీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. అట్టి గొప్ప వాక్యపు శక్తిని మాకు అనుగ్రహించమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, ఐఎమ్ బ్యూలా అండ్ ఐఎమ్ ఎ డెంటల్ గ్రాడ్యుయేట్. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1,000 from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1,000 కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 SJ Nagar, Tirupati 517507. Our phone number 9440046393. Our email thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.org.
thebiblefoundation.com.